हेलो एवरीवन, माय नेम इज महेश कुमार एंड आई एम अ प्रैक्टिसिंग एडवोकेट हैदराबाद। ई रोज मन ई वीडियोलो सिविल प्रोसीजर कोड इंट्रोडक्शन सेकंड क्लास गुरिंचि मनं मात्लाडुकुंटामंडि। एंदुकंटे सी इफ यू सी सिविल प्रोसीजर कोड चाला डिफरेंट गा उंटुंदंडि, चाला पेद्ददि कूडा। बट दानिकि एंटंटे ओक फ्लो लो वेल्तेने मनकु अर्थमैतुंदि स्टेज वाइज। इप्पुडु सूट फाइलिंग कार्ड नुंचि सूट की डिग्री वच्चेंत वरकु एमेम स्टेजेस उंटायि, आ स्टेजेस అప్లికేబిలిటీ ప్రకారంగా ఏమేం సెక్షన్స్ ఉంటాయి, ఏమేం ఆర్డర్స్ ఉంటాయి, ఆ ఫ్లోలో మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. దాని తర్వాత ఏదైతే జనరల్గా ఇండిపెండెంట్ ప్రొసీడింగ్స్ ఉంటాయో వాటిని కూడా చూస్తాం మనం. సో మనం నెక్స్ట్ 26-27 క్లాసెస్లో ఏం నేర్చుకోబోతున్నాం, ఈ ఫ్లో ఎలా ఉంటుంది అనే దాని గురించి నేను ఒక చార్ట్ క్రియేట్ చేశాను, ఓకేనా? సో వీల్ డిస్కస్ ఓన్లీ అబౌట్ దోస్ చార్ట్స్ రిగార్డింగ్ దట్, ఓకేనా? ఆ ఫ్లో అర్థం చేసుకోవడానికి now what we are talking about the code of civil procedure 1908. civil procedure code 1908 eppudu vachindi, act number 5 1908 lo vachindi, but force loki eppudu nunchi vachindi, 1st january 1909 nunchi vachindandi, okay na? So manam dinni ela artham chesukobothunnam anedi ee chart cheptundannamata. So dinni proper ga note down chesukodaniki try cheyandi, okay na? First we will talk about preliminary. ఈ ప్రిలిమినరీలో సెక్షన్స్ 1-8లో ఆల్ డెఫినేషన్స్, ప్రిలిమినరీతో ఏమేమి సంబంధం ఉన్నాయో అవన్నీ మనం నేర్చుకుంటామండి. దిస్ ఈజ్ నోన్ యాజ్ ద స్టేజ్ 1. జనరల్గా సూట్ వచ్చేసి ఫైలింగ్ కార్డ్ నుంచి డిగ్రీ వరకు, అంటే జడ్జ్మెంట్ అండ్ డిగ్రీ వరకు 9 స్టేజెస్లో నేను డివైడ్ చేశాను. నా ఎక్స్ప్లెనేషన్ కూడా ఈ 9 స్టేజెస్లోనే ఉంటుంది, ఓకేనా? సో ఫస్ట్ పార్ట్ ఈజ్ ప్రిలిమినరీ, సెక్షన్ 1-8. దానిలో అన్ని డెఫినేషన్స్ కూడా కవర్ చేస్తాను మోస్ట్లీ. నెక్స్ట్ సూట్స్ ఇన్ జనరల్ గురించి మనం మాట్లాడుకుంటామండి. దానిలో ఏమేమి సెక్షన్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, సెక్షన్ 9-25 వరకు ఇంక్లూడ్ అయి ఉంటాయి. దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద స్టేజ్ 2, ఓకేనా? నౌ లెట్స్ గో టు ద స్టేజ్ 3, ఓకేనా? స్టేజ్ 3లో దేని గురించి మాట్లాడుకుంటాం, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్స్, అంటే సూట్ ఎలా ఫైల్ చేయాలి. సూట్ ఫైల్ చేసేటప్పుడు మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎందుకంటే అప్పుడప్పుడు ఏమవుతుంది, సూట్ అసలు అడ్మిట్ కూడా అవ్వదండి, రిజెక్ట్ అయిపోతుంది, బికాస్ ఆ ప్రికాషన్స్ తీసుకోరు కాబట్టి. ఆ ప్రికాషన్స్ గురించి తెలుసుకుంటాము. అలానే సెక్షన్ 26, అలానే ఆర్డర్ 4, 6, and 8 గురించి దీనిలో మాట్లాడుకుంటాం. దిస్ ఈజ్ నోన్ యాజ్ ద స్టేజ్ 3. నౌ లెట్స్ గో టు స్టేజ్ 4. స్టేజ్ 4లో దేని గురించి మాట్లాడతాం, సమ్మన్స్ గురించి మాట్లాడతాం. బై సపోజ్ సూట్ కానీ అడ్మిట్ అయిపోయింది అనుకోండి, సమ్మన్స్ ఇష్యూ అవుతాయి కదా. ఆ సమ్మన్స్ వచ్చేసి సెక్షన్ 27-32, రెడ్ విత్ ఆర్డర్ 5. సి చూడండి, మీరు సెక్షన్స్కి ఆర్డర్కి లింకేజ్ ఉంది, ఓకేనా? మీరు సెక్షన్ చదివేటప్పుడు ఆర్డర్ని కూడా కన్సిడర్ చేసి చదివితేనే మీకు ఆ ఫ్లో అనేది అర్థమవుతుంది, ఆ ఇంటర్లింకేజ్ అర్థమవుతుంది. ఇప్పుడు ఏదైనా ఒకటి సూట్ ఫైల్ చేస్తున్నామంటే దాని ఇంప్లిమెంటేషన్, దాని ప్రొసీజర్ పార్ట్ కూడా మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. దాట్స్ వై వీఆర్ కనెక్టింగ్ సెక్షన్స్ విత్ ఆర్డర్స్. అందుకని స్టేజ్ వైజ్గా నేను సెక్షన్స్ ప్లస్ ఆర్డర్స్ అన్ని ఇంటర్లింకేజ్ చేసి చెప్తున్నాను. ఇవి మీరు స్టేజెస్ ప్రాపర్గా రాసుకోండి, ఇండిపెండెంట్ ప్రొసీడింగ్స్ కూడా నేను ఏం చెప్తున్నా అది ప్రాపర్గా రాసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ క్లాసెస్లో మళ్ళీ మీరు ఫ్లో మిస్ అవ్వకూడదు కాబట్టి. నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ ప్లీడింగ్స్. ప్లీడింగ్స్లో ఆర్డర్ 6-8 వరకు మనం మాట్లాడుకుంటాం. ప్లీడింగ్స్ వచ్చేసి ఆర్డర్ నెంబర్ 6, ఆర్డర్ నెంబర్ 7 వచ్చేసి ప్లేంట్, ఆర్డర్ నెంబర్ 7, ఆర్డర్ నెంబర్ 8 వచ్చేసరికి రిటర్న్ స్టేట్మెంట్. అంటే ఒక మనిషి ప్లేంట్ ఇచ్చారనుకోండి, దానికి రెస్పాండెంట్గా డిఫెండెంట్ ఏం చేస్తాడు, రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తాడు. ఇవి ఈ ఆర్డర్స్లో మనం మాట్లాడుకుంటాం, ఓకేనా? దిస్ ఈజ్ కన్సిడర్ యాజ్ ద స్టేజ్ నెంబర్ 5, ఓకే? సో లెట్స్ గో టు నెక్స్ట్ సెక్షన్, నెక్స్ట్ స్టేజ్, సారీ. ఫ్రేమింగ్ ఆఫ్ ఇష్యూస్. ఇష్యూస్ని ఎవరు ఫ్రేమ్ చేస్తారు, నేను ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను, ఇష్యూస్ ఆర్ ఫ్రేమ్డ్ బై ద కోర్ట్, ఓకేనా? అది ఏ ఆర్డర్లో మాట్లాడతాం, ఆర్డర్ నెంబర్ 14లో మనం మాట్లాడుకుంటాం. దిస్ ఈజ్ కన్సిడర్ యాజ్ ద స్టేజ్ నెంబర్ 6. లెట్స్ గో టు అనదర్ స్టేజ్, ట్రయల్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు జనరల్గా మొత్తం ఇష్యూస్ కూడా ఫ్రేమ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ట్రయల్ నడుస్తుంది, ఎవిడెన్స్ని అడ్మిట్ చేయటం, ఎవిడెన్స్ బేసిస్లో ఆర్గ్యుమెంట్ జరగటం, ఇవన్నీ జరుగుతాయండి. అయితే దేనిలో మనం మాట్లాడుకుంటాం, ఆర్డర్ 9-19, ఓకేనా? ఆల్మోస్ట్ 10 ఆర్డర్స్లో మనం మాట్లాడుకుంటాం. దిస్ ఈజ్ కన్సిడర్ ద స్టేజ్ నెంబర్ 7. నెక్స్ట్ జడ్జ్మెంట్ అండ్ డిగ్రీ. జడ్జ్మెంట్ అండ్ డిగ్రీ, జడ్జ్మెంట్ డిగ్రీ ఎక్కడ డిఫైన్ చేస్తున్నాయి, సెక్షన్ నెంబర్ 2 సబ్సెక్షన్ 9 అండ్ సెక్షన్ నెంబర్ 2 సబ్సెక్షన్ 2. మరి ఏ ఆర్డర్ తోటి ఇది లింక్ ఉంది, ఆర్డర్ నెంబర్ 20. దిస్ ఈజ్ కన్సిడర్ యాజ్ అ స్టేజ్ నెంబర్ 8. నెక్స్ట్ స్టేజ్, ఇప్పుడు బై సపోజ్ ఎవరికైనా జడ్జ్మెంట్ నచ్చలేదు, డిగ్రీ నచ్చలేదు, వాట్ దే విల్ డూ, దిల్ గో ఫర్ అపీల్, ఓకేనా? దిల్ గో ఫర్ అపీల్. మరి అపీల్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, సెక్షన్ నెంబర్ 96-112 వరకు ఉన్నాయి. ఏ ఆర్డర్ దీని గురించి మాట్లాడతాయి, ఆర్డర్ 41-45 వరకు.
అపీల్స్ గురించి మాట్లాడతాయి. దిస్ ఈజ్ కన్సిడర్ యాజ్ ద స్టేజ్ 9 అండ్ ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ స్టేజ్. ఓకేనా? దీని తర్వాత నుంచి వచ్చేయన్ని ఇండిపెండెంట్ ప్రొసీడింగ్స్, ఇండిపెండెంట్ ప్రొసీడింగ్స్ ఇవన్నీ. ఓకేనా? అంటే వీటికి ప్రీవియస్ స్టేజెస్కి లింకేజ్ ఉంటుంది, బట్ ఇండిపెండెంట్ ప్రొసీడింగ్స్ కింద మనం కన్సిడర్ చేస్తామన్నమాట వీటిని. సో వీల్ టాక్ అబౌట్ ఎగ్జిక్యూషన్. బై సపోజ్ ఎవరైనా అపీల్కి వెళ్ళట్లేదు, దిల్ గో ఫర్ ద ఎగ్జిక్యూషన్. ఓకేనా? ఎగ్జిక్యూషన్లో సెక్షన్ 36-74 వరకు మనం మాట్లాడతాం. ఆర్డర్ వచ్చేసరికి 21 ఆర్డర్ వచ్చేసి దీని గురించి మాట్లాడుతుంది, ఎగ్జిక్యూషన్ పార్ట్ గురించి. నెక్స్ట్ ఇన్సిడెంటల్ ప్రొసీడింగ్స్. ఇప్పుడు బై సపోజ్ ఒకళ్ళు సూట్ వేశారు, బట్ అడిషనల్ బెనిఫిట్స్ కూడా కావాలనుకుంటున్నాడు, అడిషనల్ ప్రేయర్ కూడా చేద్దాం అనుకుంటున్నారు. అలానే ఇప్పుడు కోర్ట్ ప్రతి చోటకు మూవ్ అవ్వలేదు కదండి. సో ఎగ్జామినేషన్ కోసం, ఎంక్వైరీ కోసం, ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చేసి రిసీవర్ని కూడా అపాయింట్ చేస్తారు. సో ఇవన్నీ ఎక్కడ మాట్లాడుకుంటాం మనం, సెక్షన్ 75-79 అండ్ ఆర్డర్ నెంబర్ 26లో మనం దీని గురించి మాట్లాడుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ సూట్స్ ఇన్ పర్టికులర్ కేసెస్. ఇప్పుడు జనరల్గా గవర్నమెంట్ కామన్ మనుషుల మీద కేసేస్తుంటుంది, అలానే కామన్ మ్యాన్స్ వచ్చేసి గవర్నమెంట్ మీద కేసేస్తుంటారు. ఇలాంటి కేసెస్ దేనిలో ఫాల్ అవుతాయి? సూట్స్ ఇన్ పర్టికులర్ కేసెస్లో ఫాల్ అవుతాయి. దీనిలో ఎన్ని సెక్షన్స్ కవర్ ఉన్నాయి? సెక్షన్ 79-87B వరకు కవర్ ఉన్నాయి. మరి ఆర్డర్స్ ఏ ఆర్డర్స్లో కవర్ అయ్యింది? ఆర్డర్ 27-34 వరకు కవర్ అయి ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంటర్ ప్లీడర్ సూట్స్ కూడా మనం మాట్లాడుకుంటాం. ఏ సెక్షన్లో? సెక్షన్ నెంబర్ 88, ఆర్డర్ నెంబర్ 35లో మనం మాట్లాడుకుంటాం. అలా కాకుండా మళ్ళీ ఇంట్రీమ్ ఆర్డర్స్. ఇప్పుడు బై సపోజ్ కేసు నడుస్తూ ఉంది, అప్పుడేంది అప్పుడప్పుడు ఏం చేస్తారు కోర్టు, ఇంట్రీమ్ ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరుగుతుంది. అంటే ఇంతవరకు సెటిల్ డౌన్ చేసేస్తారు వాళ్ళు, ఇంట్రీమ్ ఆర్డర్స్ పాస్ చేయడం జరుగుతుంది. అది ఎక్కడ జరుగుతుంది? సప్లిమెంటల్ ప్రొసీడింగ్స్లో జరుగుతుంది. విచ్ టాక్స్ అబౌస్ ఇంట్రీమ్ ఆర్డర్స్, సెక్షన్ 94-95, ఆర్డర్ నెంబర్ 38-40 వరకు వీటిలో జరుగుతుంది. సి ఇప్పుడు మీకు ఈ ఆర్డర్స్ కనిపిస్తున్నాయి కదా, దీస్ ఆల్ ఆర్ రోమన్ వర్డ్స్. ఓకేనా? రోమన్ లెటర్స్ ఇవన్నీ, ఇవి మీరు మ్యాండేటరీగా నేర్చుకోవాల్సిందే. సి ఇప్పుడు నేను జనరల్ వర్డ్స్లో 40 రాశాననుకోండి, మీకు బేరాక్ లాంగ్వేజ్లో ఏం కనిపిస్తుంది? ఎక్సెల్ అని కనిపిస్తుంది, విచ్ ఈస్ నోన్ యాజ్ అ 40 ఓన్లీ, బట్ రోమన్ లాంగ్వేజ్లో. ఓకేనా? ఈ నంబరింగ్ ఏదైతే ఉందో మీరు అలవాటు చేసుకోండి, దెర్ ఇస్ నో ఆప్షన్ ఫర్ యూ. ఓకేనా? ఎందుకంటే మీరు ఇది అర్థం చేసుకోకపోతే వెన్ యుల్ గో టు బేరాక్ను మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. అప్పుడప్పుడు క్వశ్చన్ పేపర్లో ఎలా వస్తుంది, ఆర్డర్ నెంబర్లో 40లో ఏం చెప్పారు అని అడుగుతారు. దెన్ వాట్ యూ విల్ డూ? మీకు 40 అనే లెటరే అర్థం కాకపోతే దాని లోపల మ్యాటర్ అని మీకు ఏం అర్థమవుతుంది? మీరు ఏం రాస్తారు? ఏం రాయలేరు కదా. సో థింక్ అబౌట్ దట్. ఈ ఫ్లో నేను ఎందుకు క్రియేట్ చేశానంటే, కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ వచ్చేసి ప్రాపర్ ఒక ఫార్మాట్ ఒక ఫ్లోలో లేదండి. ఆ ఫ్లో మనం జేసీజే కోసం జూనియర్ సివిల్ జడ్జ్ ప్రకారంగా మనం ఇలా డిజైన్ చేసుకుంటాం, నంబర్ ఆఫ్ స్టేజెస్. హలో ఎవ్రీవాన్, సారీ ఫర్ ద ఇంటరప్షన్, బట్ మీరు చూసే వీడియోస్ అన్ని డెమో లెక్చర్స్ మాత్రమే సార్. మీకు కానీ ఫుల్ లెంత్ లెక్చర్స్ కావాలని ఉంటే గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళి మీరు మా ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్, విచ్ ఈస్ మై లా పాయింట్ యాప్. ఓకేనా? అలానే మీరు కానీ ఐఫోన్ యూజర్ అయి ఉంటే మీరు యాప్ స్టోర్ నుంచి ప్రాపర్గా క్లాస్ ప్లస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మా ఒక ఆర్గనైజేషన్ కోడ్ కానీ మీరు ఎంటర్ చేస్తే, విచ్ ఈజ్ KFCQS, ఈ ఆర్గనైజేషన్ కోడ్ ఎంటర్ చేయగానే మా యాప్ మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇఫ్ యూ ఫైండ్ ఎనీవేర్ ఎనీ డిఫికల్టీ రిగార్డింగ్ జేసీజే క్లాసెస్, ఏమైనా ఎంక్వైరీ ఉన్నా కానీ, ఏమైనా గైడెన్స్ కావాలన్నా కానీ, సిలేబస్ గురించి తెలుసుకోవాలన్నా కానీ, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాల్ మీ అప్. మై నెంబర్ ఈస్ 9000-315-302. ఎనీవేర్ ఎనీ డిఫికల్టీ, యువర్ ఫ్రెండ్, యువర్ మెంటర్ ఇస్ దాట్ యు హెల్ప్ యూ గైస్. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు కిల్ యువర్ టైమ్. బాయ్ ఫర్ టుడే, టేక్ కేర్, సీ.